ఏ మ్యాన్ ఈజ్ ఫేసింగ్ టువర్డ్స్ ద ఈస్ట్. ఒక పర్సన్ ఈస్ట్ వైపు చూస్తున్నాడు. హీ టర్న్స్ 270 degrees క్లాక్ వైజ్. అక్కడ నుంచి 270 degrees క్లాక్ వైజ్ రొటేట్ అయ్యారు. అండ్ దెన్ టేక్స్ రైట్ టర్న్. అంటే దాని మీనింగ్ ఏంటంటే 90 degrees క్లాక్ వైజ్ రొటేట్ అయ్యాడని. రైట్ టర్న్ మీన్స్ 90 degrees క్లాక్ వైజ్. లెఫ్ట్ టర్న్ మీన్స్ 90 degrees యాంటీ క్లాక్ వైజ్. అయితే అలా చేస్తే ఫైనల్లీ హీ టర్న్స్ 90 degrees యాంటీ క్లాక్ వైజ్. అగైన్ 90 degrees యాంటీ క్లాక్ వైజ్. రైట్ టర్న్ చేసిన తర్వాత అగైన్ హీ టర్న్స్ 90 degrees యాంటీ క్లాక్ వైజ్. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయాయి. 270 degrees క్లాక్ వైజ్. అక్కడ మధ్యలో రైట్ టర్న్ ఇచ్చారు, ఇక్కడేమో రొటేషన్స్ ఇచ్చారు అని ఏమి కన్ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ మీకు తెలిసిన ప్రొసీజర్ని ఫాలో అయిపోండి. వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి? డైరెక్షన్స్ పెట్టాలి. ఇది పెట్టడానికి మీరు చెక్కొద్దు, జస్ట్ ఏదో రఫ్గా పెట్టేసుకోవాలి. సో ఇనిషియల్గా ఏ డైరెక్షన్? ఈస్ట్. ఇది ఇనిషియల్గా అతను ఇలా చూస్తూ ఇలా ఉండిపోకుండా కొంచెం వాకింగ్ ఏమనుకున్నాడు, ఏమో డిఫరెంట్ రొటేషన్స్ చేశాడు. ఓకేనా? రైట్ హ్యాండ్ తీసుకున్నా రొటేషన్ చేశారు. ఫైనల్గా ఇప్పుడు ఏంటి మన రిజల్ట్? ఏంటి? 270 degrees క్లాక్ వైజ్. సో ఇక్కడ నుంచి క్లాక్ వైజ్ అంటే ఎటు వెళ్ళాలి? ఇలాగా 90 180 ఇక్కడికి వచ్చేసారు ఇక్కడ నుంచి. సో ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు? నార్త్.